దేవుని రాజకీయాల్లోకి తెచ్చేసాం, ఎవరిష్టం వచ్చినటువంటి వాదన వాళ్ళు వాడేస్తున్నారు, అది పక్కన పెడితే ఇప్పటికైనా నెయ్యి టోటల్గా నందిని ఒక్కటి కాదు కదా ఆల్ఫా, అక్కడైనా కనుక్కోండి వాళ్ళు ఏమన్నా ఆవుల్ని పెంచుతున్నారా, ఆవుల నుండి తీసుకుంటున్నారా, లేదు డైరీగా సేకరిస్తున్నారా వివిధ చోట్ల నుంచి డైరీల దగ్గర నుండి అది సేకరించుకొస్తున్నారా, లేదా వాళ్ళే ఏరియాల్లో ఈ కలెక్షన్ పాయింట్స్ పెట్టుకుని తెచ్చుకుంటున్నారా, లేదా 10 రకాలైనటువంటి కంపెనీ నుండి తెస్తున్నారా. అప్పుడు ఒక కంపెనీ దగ్గర అంటే ఇవాళ దేశంలో ఆవుల్లో రకాలు, దేశీయ ఆవులు విదేశీ ఆవులు. ఒక రకం ఆవులు వచ్చాడు జెర్సీ ఆవుల నుంచి పాలు ఎక్కువ వస్తాయి, అదే సందర్భంలో మిగతా వాటి నుంచి పాలు తక్కువ వస్తాయి, అందుకని ఎక్కువగా జెర్సీది. జెర్సీ పాల నుండి తీసేటటువంటి వెన్న నెయ్యికి పాలు వెన్న నెయ్యికి మిగతా వాటి నుంచి వచ్చేదానికి ఒక తేడా ఉంది. ఇవి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది. ఇవాళ మనం వాడు తెచ్చాడు మనం టెస్ట్ చేసామంటున్నాం, అసలు వాడికి ఉన్నటువంటి అది ఆల్ఫానా నందినీనా లేకపోతే విజయానా ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు నెయ్యి అంటే మొత్తం వాళ్ళ దగ్గర ఏమన్నా ఆవుల్ని పెంచుతున్నాడు ఎవడన్నా? లేదు కదా. ఎక్కడో ఆవుల్ని పెంచేటటువంటి వాళ్ళు ఆ పాలని వీటికి పాల సేకరణ కేంద్రాలు పోస్తే ఆ సేకరణ కేంద్రాల నుంచి డైరీ వాళ్ళు తీసుకుంటే ఆ డైరీ వాళ్ళు పాలు వాడుకుని అందులో నుంచి వెన్న తీసి ఆ వెన్న నెయ్యిగా మారిస్తే ఆ నెయ్యిని కొంటున్నారు. ఇది వాస్తవంగా జరుగుతోంది. ఇది దీంట్లో ఎక్కడైనా తేడా ఉండే అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా తేడా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి. దానికి మనమే తయారు చేయడమా, మనమే పెంచడమా, మనమే పోషించడమా అన్నటువంటిది సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.